మీరు కూడా కన్నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, దిస్ ఈజ్ హారిక, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు అయితే మనం మరో కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం, అదేంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి మాట్లాడుకునే ముందు మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధం అనేది ఉంది. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా, సో ఇక్కడ మల్టిపుల్ అనేది అవసరం అవుతుంది, ఐ మీన్ గుణిజం అనేది అవసరం అవుతుంది. అదే ఫ్యాక్టర్స్ అంటే హెచ్సిఎఫ్లో ఫ్యాక్టర్స్ ఉంది కనుక హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కనుక ఇక్కడ ఫ్యాక్టర్ అనేది కారణాంకం అనేది యూజ్ అవుతుంది. సో అందుచేత ముందు మనం మల్టిపుల్స్ అంతేంటి, ఫ్యాక్టర్స్ అంతేంటి, ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మాట్లాడుకుందాం. మల్టిపుల్స్ అంటే గుణిజాలు, ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు. ఇఫ్ ఏ నెంబర్ ఏ డివైడ్స్ ఎనదర్ నెంబర్ బి ఎగ్జాక్ట్లీ దెన్ ఏ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ ఒక నెంబర్ తీసుకుందాం, ఏంటది 6/2 సపోజ్ తీసుకుందాం, ఓకేనా. సో 2 3 6 అవుతుంది, అంటే 2 6 అనేది 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కదా. సో ఇక్కడ 6ని ఏమంటారంటే 6ని 2 యొక్క గుణిజం అని అంటారు. 6ని 2 యొక్క గుణిజం అంటారు, ఎందుకంటే 2 టేబుల్లో 6 వస్తుంది కదా. సో అందుకే దీన్ని 6ని 2 యొక్క గుణిజం అంటారు. అదేవిధంగా ఈ 2ని 6 యొక్క ఫ్యాక్టర్ అని అంటారనమాట. 2ని 6 యొక్క కారణాంకం లేదా ఫ్యాక్టర్ అని అంటారు. సో ఇక్కడ మనం దీన్ని 6/2 ఐ మీన్ మల్టిపుల్స్ని ఫ్యాక్టర్స్ని ఉపయోగించుకొని మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది కడతామన్నమాట, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఎల్సిఎం అంటే ఏంటి, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణిజం. సో ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా, కనిష్ట సామాన్య గుణిజం. అంతే ఇక్కడ గుణిజం అని వచ్చింది. సో అందుకే ఇందాక మీకు ఇంతకు ముందు గుణిజం గురించి చెప్పాను. ద ఎల్సిఎం ఆఫ్ 2 or more నెంబర్స్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే మల్టిపుల్స్ ఆఫ్ 4, మల్టిపుల్స్ ఆఫ్ 6, మనకి 4కి 6కి ఎల్సిఎం అని కట్టమని చెప్తే మనం ఏం చేస్తాం, మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే ఏంటి, 4 టేబుల్ ఏమేమి ఉన్నాయి అవే రాస్తాం కదా. సో 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20. అదేవిధంగా మనకు 6 యొక్క ఎల్సిఎం కావాలి, అంటే 4 6 కావాలి కనుక 6 యొక్క మల్టిపుల్స్ కూడా రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30 అండ్ సో ఆన్. సో ఇలా రాసుకుంటాం. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఫస్ట్ ఏదైతే కామన్గా ఒక రెండిటికి కామన్గా ఒక గుణిజం అనేది వస్తుందో అదే మనకి ఇక్కడ ఈ రెండిటికి ఎల్సిఎం అనేది అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం, ఇక్కడ 4 6 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే 12 12 అనేది కామన్గా ఉందా లేదా. సో ఈ రెండింటి యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుందంటే ఎల్సిఎం అనేది ఏమవుతుందంటే 12 అనేది అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై ఈచ్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఇక్కడ ఏటైతే ఎల్సిఎం వచ్చిందో ఈ ఎల్సిఎం అనేది మనకిచ్చిన ఎన్ని నెంబర్స్ ఇస్తాను, ఇక్కడ 2 ఇవ్వచ్చు లేదా 3 ఇవ్వచ్చు, 4 5 6 ఇలా ఎన్నైనా ఇవ్వచ్చు. సో మనకి ఎన్ని నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్ అన్నిటి చేత కూడా ఇది డివైడ్ అనేది అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే 4 3 12, 6 2 12 రెండింటి చేత డివైడ్ అయితే అయ్యింది కదా. సో ఈ విధంగా మనం ఎల్సిఎం అనేది ఫైండ్అవుట్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ గురించి కూడా ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా. ఇందులో హయ్యెస్ట్ ఏదైతే హయ్యెస్ట్గా ఫ్యాక్టర్ రెండిటికి కామన్గా ఉంటుందో అదే మనకి హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. దీన్నే గరిష్ట సామాన్య కారణాంకం అని అంటారు. ఈ హెచ్సిఎఫ్నే జీసీడీ కూడా అనొచ్చు. అంటే ఫర్ సపోజ్ మీకు ఏదైనా క్వశ్చన్స్లో హెచ్సిఎఫ్ బదులుగా దీని జీసీడీ ఎంత కనుక్కోండి, ఫైండ్అవుట్ ద జీసీడీ అని అడిగారనుకోండి, సో మనకు అక్కడైనా సరే హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోతుంది. సో జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్, అదేవిధంగా హెచ్సిఎఫ్ ఫస్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్ అన్న డివైజర్ అన్న ఒకటే. ఇక్కడ చూసుకుంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6, ఎందుకంటే మనకి హెచ్సిఎఫ్ 4 and 6 కావాలి కనుక హైయెస్ట్ కావాలి కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ హెచ్ 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది, 1 2 4 కదా.
అదేవిధంగా 6 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6. సో ఇక్కడ హయ్యెస్ట్గా ఏముంది, లోయెస్ట్గా అయితే 1 కామన్గా ఉంది, బట్ మనకి హయ్యెస్ట్ ఫ్యాక్టర్ కావాలి. సో మనకి ఇక్కడ హయ్యెస్ట్గా అయితే 2 అనేది కామన్గా ఉంది కదా, సో ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది మనకి ఏమవుతుందంటే 2 అనేది అవుతుంది. ఓకేనా? సో ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడెడ్ ఈచ్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ది హెచ్సిఎఫ్. సో ఇది ఈ 2 అనేది ప్రతి ఒక నెంబర్ చేత కూడా డివైడ్ అనేది అవుతుంది, అంటే 2 2 జా 4, 2 3 జా 6. ఓకేనా? ఇది ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మధ్య ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ అనేవి మనం చూసుకుంటే, కొన్ని ఫార్ములాస్ అనేవి మనం మాట్లాడుకుంటే, ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ ఎక్స్ కామా వై కామా జెడ్ లీవింగ్ సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ ఈచ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్ జెడ్ మైనస్ ఎక్స్. అంటే మనకి ఎప్పుడైనా కొన్ని నెంబర్స్ ఇచ్చి దీని హెచ్సిఎఫ్ గ్రేటెస్ట్ నెంబర్ అంత ఏంటంటే హెచ్సిఎఫ్ కనుక్కోండి అని చెప్పేసి కొన్ని రిమైండర్స్, సేమ్ రిమైండర్స్ అన్నిటికీ సమానంగా రిమైండర్స్ అనేవి వచ్చాయి అని చెప్తే మనకు అప్పుడు ఫార్ములా ఏంటంటే మాడ్యులో ఆఫ్ ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్ జెడ్ మైనస్ ఎక్స్. సో మాడ్లో ఉంది కనుక ఇది ఎప్పుడు కూడా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పాజిటివ్గానే వస్తుంది. సో మనకైతే ఇలా ఎప్పుడైనా రిమైండర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అని అంటే మనకి ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ వై కామా వై మైనస్ జెడ్ కామా జెడ్ మైనస్ ఎక్స్. సో ఏవైనా 3 నెంబర్స్ ఇస్తే ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్, సెకండ్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్, అలా 4 నెంబర్స్ ఇస్తే నెక్స్ట్ 4th నెంబర్ నుంచి మళ్ళీ 3rd నెంబర్ నుంచి 4th నెంబర్ అనేది మైనస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది హెచ్సిఎఫ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇది హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఫార్ములా. నెక్స్ట్ ఒకవేళ ఎల్సిఎం ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజెడ్ బై ఎక్స్ కామా వై కామా జెడ్ లీవింగ్ ద సేమ్ రిమైండర్ కే ఇన్ ఈచ్ కేసీజ్ ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ మైనస్ కే. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఎల్సిఎం కనుక్కో ఏవైనా 3 నెంబర్స్ ఆర్ 4 ఆర్ 5 అండ్ 6 ఇలా నెంబర్స్ ఇస్తూ మనకి రిమైండర్ అనేది సేమ్ వస్తూ దాని ఎల్సిఎం కనుక్కోమంటే మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కమ వై కమ జెడ్ మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో దాని ఎల్సిఎం కనుక్కోవాలి, దానితో పాటుగా కే అనేది మైనస్ చేయాలి. సో ఇక్కడ కే అంటే ఏంటంటే మనకి ఇక్కడ రిమైండర్స్ ఇచ్చారు కదా, సో ఎన్నైతే నెంబర్స్ ఇచ్చి ఇక్కడ రిమైండర్స్ కాదు ఇవి, మనకు ఆటోమేటిక్గా వేరే నెంబర్స్ అనేవి ఇస్తారు కదా, ఇవి రిమైండ్ చేయగా మనకి కే అనేది ఏంటంటే సమానమైన నెంబర్ అనేది సేమ్ రిమైండర్ అనమాట, అది కే అనేది రిమైండర్. సో ఇక్కడ కే అనేది ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ, వై మైనస్ బి, జెడ్ మైనస్ సి అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ అయితే మనం ఎక్స్ కామా వై కామా జెడ్ ఇచ్చిన నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది కట్టేసి తర్వాత ఈ కే విలువ ఏదైతే ఉందో అది మనకు మైనస్ చేస్తే ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో మనకి ఎప్పుడైనా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చి ఇంకో నెంబర్ కనుక్కోమన్నా సరే ఈ ఫార్ములా అనేది మనకి యూజ్ అవుతుంది. లేదా ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్తూ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇస్తే ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఎల్సిఎం. సో మనకి ఫ్యాక్టర్స్ ఈస్టులో ఇవ్వచ్చు లేదా కొన్ని నెంబర్స్ ఇవ్వచ్చు. ఎప్పుడైనా మనకి ఇలాంటి సందర్భంలో ఎల్సిఎం కనుక్కోమంటే 2 నెంబర్స్ ఇస్తూ మరియు హెచ్సిఎఫ్ ఇస్తే ఆ రెండింటిని కూడా మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. ఒక నెక్స్ట్ ఫార్ములా చూసుకుంటే ఏవైనా నెంబర్స్ కొన్ని హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ బై బి, సి బై డి, ఇది ఈ బై ఎఫ్ ఇలా ఇస్తూ మనకి దీని హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు అనుకోండి, అంటే ఫ్రాక్షన్స్లో ఉండాలి నెంబర్స్ అనేవి, నెక్స్ట్ దీని హెచ్సిఎఫ్ అనేది కనుక్కోమంటే దానికి ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ పైన ఏవైతే నెంబర్స్ ఉన్నావో ఏసీఈ అంటే ఇక్కడ ఉండే నెంబర్స్కి మనము హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, అదేవిధంగా ఎల్సిఎం ఆఫ్ బీడీఎఫ్ కింద ఉండే నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కొని మనము బై కనుక చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా ఎల్సిఎం ఒకవేళ కనుక్కోవాలనుకోండి ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ ఇక్కడ హెచ్సిఎఫ్ ఉంది కనుక పైన ఏం రాసాం హెచ్సిఎఫ్ అనేది రాసాం, ఇక్కడ ఏముంది ఎల్సిఎం ఉంది కనుక ఎల్సిఎం ఆఫ్ ఏసీఈ ముందు ఉండేదానికి పైన ఉండేదానికి ఎల్సిఎం కనుక్కోవాలి, అదేవిధంగా కింద వచ్చేసరికి హెచ్సిఎఫ్ అనేది బీడీఎఫ్కి కనుక్కోవాలి. సో ఈ విధంగా చేస్తే మనకి ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇవి మనము ప్రాబ్లమ్ చేసుకోయే ముందు అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనే టాపిక్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం కదా, ఈ ఫార్ములాస్ మనం నేర్చుకునడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం కొంచెం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా?
నెక్స్ట్ అయితే ఒక ప్రాబ్లం చూద్దాం. ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 398, 437 అండ్ 5425 లీవింగ్ సేమ్ 7, 12 అండ్ 2 యాజ్ రిమైండర్స్ రెస్పెక్టివ్లీ యాజ్. సో ఇక్కడ మనకేమిచ్చారంటే రిమైండర్స్ ఇవ్వడం జరిగింది కదా. సో ఇక కాకపోతే ఇక్కడ ఏంటంటే సేమ్ రిమైండర్ అనేసి అయితే ఇవ్వలేదు. సో ఇలాంటి సందర్భంలో మనం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలంటే, గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ నెంబర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ టైం ఇచ్చాడంటే 398, 398కి ఏది రిమైండ్ చేయాలంటే 7 తీయాలి. నెక్స్ట్ 437కి 12 మైనస్ చేయాలి. 5425కి 2 అనేది మైనస్ చేయాలి. సో ఈ విధంగా మైనస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, 391, 425, నెక్స్ట్ 5423 అనేది వస్తుంది. సో ఇలా ఇలా చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఈ విధంగా రిమైండర్స్ అనేవి మిగిలిపోతే, లీవింగ్ ద రిమైండర్స్ అనేవి మిగిలితే ఈ విధంగా మనము ఇచ్చిన నెంబర్స్ నుంచి మైనస్ చేస్తూ వీటికి హెచ్సిఎఫ్ అనేది కట్టాలి. వీటికి ఎలా హెచ్సిఎఫ్ కడతామంటే, సో 425 నుంచి 391 తీస్తే 34 వస్తుంది. అదేవిధంగా 5423 నుంచి 425 తీస్తే 4998 అనేది వస్తుంది. సో ఈ రెండిట్లో మనకి స్మాలెస్ట్ నెంబర్ ఏదంటే 34. సో మనం ఇక్కడ హెచ్సిఎఫ్ కట్టాలి కనుక హెచ్సిఎఫ్ అనేది 34 అయినా అవుతుంది లేదా 34 యొక్క ఫ్యాక్టర్ అయినా అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 34 యొక్క ఫ్యాక్టర్ మనకి క్లారిటీగా ఏమవుతుందంటే ఆన్సర్ 17 అవుతుంది. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 17 2 34. సో ఇక్కడ మనకి 17 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:9:13 అండ్ దేర్ ఎల్సిఎమ్ ఈజ్ 2340, దేర్ హెచ్సిఎఫ్ ఈజ్. సో ఇక్కడ ఏమిచ్చాడంటే త్రీ నెంబర్స్ అనేవి 4:9:13 రేషియోలో ఉన్నాయి, ఎల్సిఎం అనేది కూడా 2340, అయితే హెచ్సిఎఫ్ అనేది మనకు కావాలి. సో ఇక్కడ నెంబర్స్ ఏమనుకుంటామంటే 4x 9x 13x అనుకుందాం. ఈ నెంబర్స్ అనేవి చూసుకుంటే అన్నీ ప్రైమ్ నెంబర్సే, అన్నీ ప్రైమ్ నెంబర్సే కనుక కో ప్రైమ్ నెంబర్స్ కదా అన్ని. ఎందుకంటే వాటి హెచ్సిఎఫ్ అనేది 1 వస్తుంది. కో ప్రైమ్ నెంబర్స్ కనుక వాటి యొక్క ప్రొడక్టే మనకి ఎల్సిఎం అనేది అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే హెచ్సిఎఫ్ అనేది అన్నిట్లో కామన్గా ఉండేదే కదా. సో అన్నిట్లో ఏది కామన్గా ఉంది, ఎక్స్ అనేది కామన్గా ఉంది. సో హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ అవుతుంది. సో ఎల్సిఎం ఆఫ్ 4x 9x 13x ఏమవుతుంది, 4:9:13x అవుతుంది. సో కామన్గా ఉండేది ఏదైనా సరే ఒకేసారి వేస్తాం. ఎల్సిఎంకైనా హెచ్సిఎఫ్కైనా ఎన్ని కామన్గా ఉన్నా సరే ఒకటి సరే ఒక్క వన్స్ మాత్రమే వేస్తాం. అదే మిగతా ఎన్నైతే అక్కడ నెంబర్స్ ఇచ్చాడు నెంబర్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఎల్సిఎం అనేది తెలుసు. సో ఎక్స్ ఈక్వల్ ఏం చేస్తాం, ఎల్సిఎం అనేది మనకి ఎంత ఇవ్వడం జరిగిందంటే 2340. సో ఈ రెండింటి నుండి చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే ఈ రెండు కూడా సేమ్, ఇది కూడా ఎల్సిఎం, ఇది కూడా ఎల్సిఎమే. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఎక్స్ కావాలి కనుక 2340/4:9:13. ఓకేనా. సో ఇప్పుడు ఇది డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 4 5 20, 4 8 32, 4 5 20, 9 6 54, 9 5 45, 13 5 65. సో మనకి ఎక్స్ అనేది 5 వచ్చింది. బట్ ఎక్స్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్ కదా. సో మనకి ఇక్కడ క్లియర్గా ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ యాడెడ్ టు 2483 సో దట్ ఇట్ ఈజ్ కంప్లీట్లీ డివిజువల్ బై 3, 4, 5 and 6. సో ఇక్కడ 3, 4, 5, 6కి మనం ఎల్సిఎం కట్టాలి. ఎందుకంటే మనకు ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్కి ఎంత యాడ్ చేస్తే మనకు కంప్లీట్గా ఆ నెంబర్ అనేది 3, 4, 5, 6తో డివైడ్ అవుతుంది అనేది అడగడం జరిగింది. సో అలా అడిగారు కనుక మనం ఏం కట్టాలంటే ఎల్సిఎం అనేది కట్టాలి. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఏవైతే కామన్గా ఉన్నాయి అంటే 3 2 6 అవుతుంది కదా. సో ఇక్కడ 3ని కట్ చేసేద్దాం. అలాగే ఇంకేమైనా ఉన్నాయంటే అలా లేవు. సో ఈ 4ని ఎలా రాసుకోవచ్చు మనము, 2 స్క్వేర్. దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటారనమాట. దీన్ని ఏమంటారు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు.
సో ఈ మెథడ్లో మనం ఇప్పుడు ఎల్సిఎం అనేది చేద్దాం. 5కి ఇంకా ఏం లేవు కనుక 5, 6కి 2 × 3గా రాసుకోవచ్చు. సో వీటిలో ఏదైతే ఎల్సిఎం కట్టేటప్పుడు ఏదైతే ఎక్కువ సార్లు వస్తుందో దాన్ని మనం రాసుకోవాలి. సో ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2 ఉంది, కనుక ఏది ఎక్కువ సార్లు ఈ రెండిట్లో వచ్చింది? 2² వచ్చింది కదా. సో మనం 2² అనేసి రాసుకుందాం. ఇంకా 3 ఉంది, 5 ఉంది, సో ఈ 2 అనేది మరి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే రెండిట్లో ఎక్కువ సార్లు వచ్చిందో అది రాసేసాం. ఇంకా కామన్గా 2 సార్లు ఉన్నా 3 సార్లు ఉన్నా మనం ఒకేసారి రాస్తాం కదా ఎల్సిఎంకి. సో ఈ విధంగా రాసుకున్నాం. సో 2 × 4, 4 × 3 = 12, 12 × 5 = 60. మనకి ఎంత వచ్చింది ఎల్సిఎం అనేది? 60 అనేది వచ్చింది. బట్ 2 × 4 = 83/60. ఇది చేస్తే మనకి ఎంత వస్తుందంటే 6 × 4 = 24, కనుక ఇక్కడ 83 రిమైండర్ వస్తే 27 అనేది రిమైండర్ వస్తుంది. రిమైండర్ ఎంత వచ్చింది? 27 అనేది వచ్చింది. సో ఇక్కడ ఎల్సిఎం నుంచి మనకి 27 కనుక మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ యాడెడ్? మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే ఈ ఇచ్చిన నెంబర్కి 3, 4, 5, 6 అనేవి డివిజిబుల్ అవుతాయి అని అడిగాడు కదా. సో మనం ఇక్కడ ఏదైతే ఎల్సిఎం వచ్చిందో ఈ ఎల్సిఎం నుంచి మనకి రిమైండర్ ఏదైతే వచ్చిందో అది కనుక మనము, సారీ ఇక్కడ 23 వస్తుంది, ఈ రిమైండర్ని కనుక మైనస్ చేస్తే మనకు అది కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో 16 × 23 తీస్తే 37 కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 9:11, ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 23, దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టూ నెంబర్స్. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ కావాలి. అలా కాకుండా ఎల్సిఎం అడుగుంటే మనం ఫార్ములా ప్రకారం ఇచ్చిన నెంబర్స్ ఏంటి హెచ్సిఎఫ్ చేస్తే ఎల్సిఎం వస్తుంది, బట్ మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది కావాలి. సో ఈ రెండింటికి మధ్య 9:11కి మధ్య డిఫరెన్స్ అనేది 2 పార్ట్స్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎంత ఉంది? 23. సో ఇక్కడ 2 పార్ట్స్ వచ్చింది కనుక ఈ 23ని కూడా 2 చేత ప్రొడక్ట్ చేస్తే, మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ప్రొడక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 46 కదా. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 ropes, 1 8-meter long and the other 14-meter long are to be cut into pieces of the same length. What will be the maximum possible length of each piece be? సో మనకి ఇక్కడ గరిష్ట సామాన్య గురించి, అంటే గరిష్టంగా ఎన్ని ముక్కలుగా, ఎక్కువగా ఎన్ని ముక్కలుగా కట్ చేయొచ్చు అంటే మనం ఇక్కడ ఏం కట్టాలి? హెచ్సిఎఫ్ కదా. సో మనం హెచ్సిఎఫ్ అనేది కట్టాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది 8 meter and 14 meter, అంతే కదా. సో ఇది చూసుకుంటే 2 క్యూబ్ అవుతుంది, నెక్స్ట్ 2 × 7 అవుతుంది. బట్ ఇది హెచ్సిఎఫ్ కనుక ఏది తక్కువగా ఉంటే అది వేసుకోవాలి, అంతే కదా. ఎల్సిఎం అంటే 2³ × 2 ఉంది అనుకోండి, అందులో ఏది ఎక్కువగా ఉంటే అది వేసుకుంటాం కదా. బట్ హెచ్సిఎఫ్ కనుక ఇక్కడ ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉందంటే 2 కదా, 2³ కన్నా 2 అనేది చిన్నది కదా. సో 2 అనేది వేసుకోవాలి. బట్ 7 అనేది ఇంక ఇక్కడ లేదు. ఎల్సిఎం అంటే అన్నిటిని ప్రొడక్ట్ చేసుకోవాలి, బట్ హెచ్సిఎఫ్ అనేది ఓన్లీ కామన్గా ఉండేవి మాత్రమే ప్రొడక్ట్ చేసుకోవాలి. ఇంకా 7 ఇక్కడ లేదు కనుక మన హెచ్సిఎఫ్ అనేది క్లియర్గా ఏమవుతుందంటే 2. సో దాన్ని 2 మీటర్స్గా గరిష్టంగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. 3 ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీడియా ప్రకప్ నోటిఫికేషన్ పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.